2016 అక్టోబర్ 16 క్లియర్గా హైకోర్టు మరలా 7 సంవత్సరాల తర్వాత ఆర్డర్ ఇచ్చారు. ఏమని, డాక్టర్ కేఏ పాలే ప్రెసిడెంట్, వాళ్ళ ఫాదరే సెక్రటరీ, వాళ్ళే బోర్డ్ మెంబర్స్ అని రిజిస్ట్రార్కి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ చక్కగా రిజిస్టర్ చేశారు. 2007 నుంచి 2016 వరకు నేనే బోర్డ్ మెంబర్నని, నేనే ప్రెసిడెంట్నని. 2018 కూడా రిజిస్టర్ అయిపోయింది. బ్యాంక్లో ఎప్పుడు స్టే ఇమ్మని లేదు. 2016 ముందు 2 సెప్టెంబర్ 29 వాళ్ళకి స్టే ఆర్డర్ ఇచ్చారు. 18 రోజుల తర్వాత మనకి నేనే బోర్డ్ అని డిక్లేర్ చేశారు. ఈ బ్యాంక్ వారితో మేము కనీసం 100 సార్లు వచ్చాం. ఈ విజయ్, నా నేషనల్ మీడియా కోఆర్డినేటర్, నా అసిస్టెంట్ మురళి గారు, ఇలాగా అనేకులు, నా ట్రెజరరు మా నాన్నగారు, నేను 2017 నుంచి ఆయన బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఒప్పుకున్నారు. మీరు కాల్ చేశారని వెళ్తే 10 లక్షల లక్ష అడిగారు. ఆయన లీగల్ అడ్వైజర్ వీళ్ళు, బ్యాంక్ మేనేజర్ అయితే సార్ ఏమైనా ఏర్పాటు చేయండి అని విజయ్తో అన్నారు పాత ఆయన. ఇలాగా అవినీతి బ్యాంకులను మూయించేసి కేఏపాల్ బ్యాంక్ అని ఓపెన్ చేద్దాం జూన్ తర్వాత. ఎందుకు, మీరు 1 లక్ష రూపాయలు బ్యాంకులో పెడితే మీకు సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తున్నారు వడ్డీ. అదే మీరు 1 లక్ష రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి 15,000 18,000 తీసుకు గుంజుకుంటున్నాను.